తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థను 2013 కంపెనీల చట్టం క్రింద 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హస్తకళలను చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం అభివృద్ధి పరచడంతో పాటు వాటి అమ్మకం ద్వారా రాష్ట్రంలోని హస్తకళలలో నైపుణ్యం గల సుమారు 100,000 మంది కళాకారుల సంక్షేమం కోసం పనిచేయడం సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యాలు. ఈ క్రమంలో సంస్థ రాష్ట్రంలోని పలు నగరాలతో పాటు ఇతర రాష్ట్రాలలో సైతం పలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి హస్తకళాకారులు స్వయంగా తమ ఉత్పత్తులను వినియోగదారులకు విక్రయించుకునే సౌకర్యం కలుగజేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మరియు నాబార్డ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్, హైదరాబాద్ లో గోల్కొండ క్రాఫ్ట్ బజార్ తేదీ 15/4/2022 నుండి 24/4/2022 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శన ద్వారా తెలంగాణ హస్తకళలు చేనేత వస్త్రాలతో పాటు ఇతర ప్రాంతాల కళాకారులు వారి వస్తువులను వారి వినియోగదారులకు స్వయంగా విక్రయించుకునే అవకాశం కలుగుతుంది. ఉపాధి బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకునే విధంగా ఉండేటట్టు మేము ఎల్లకాలం కృషి చేస్తుంటాం. సుమారు 100,000 మంది కళాకారులను మేము నిరంతరం వాళ్ళను మానిటరింగ్ లాంటివి చేసుకుంటూ వాళ్ళకి అన్ని విధాల తోడ్పాటు చేస్తుంటాం. 4 కామన్ ఫెసిలిటీ సెంటర్లు వారు అన్ని విధాల వచ్చి పని చేసుకోవడానికి వాళ్ళకి అవి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. మా 10 షోరూంలు కూడా వారు తయారు చేసిన వస్తువులను మేము విక్రయించడానికి, అలాగే వారికి నిరంతరం 3 ట్రైనింగ్ ప్రోగ్రాములు, 1 బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, శంకుస్థాపన, షోరూమ్ శంకుస్థాపన అనేది కూడా మేము చేయబోతున్నాము. ఈ విధంగా మార్కెట్ కార్యక్రమాలతో పాటు ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్తో టేకప్ చేసి ఈ సంస్థ ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హస్తకళలన్నింటినీ ప్రోత్సహించి అంతరించిపోకుండా ఈ స్వయం ఉపాధి అనేది ఇంకా కల్పించి అభివృద్ధి పొందాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేస్తున్నారు. మరియు పబ్లిక్ కూడా దీన్ని ప్రోత్సహించుకుంటూ కొనుగోలు చేసుకుంటూ ఈ హస్తకళల గురించి వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ ఉపాధి కల్పించాలని కోరుకుంటూ